నమస్తే, నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్. ఒక వ్యాలిడ్ అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం సహజంగా ఒక ప్రాపర్టీ కొంటుంటాం, లేదా ఏదైనా బైక్స్ కొంటుంటాం, కార్లు కొంటుంటాం, లేదైనా ఏదైనా సర్వీస్ గురించి అగ్రిమెంట్ చేసుకుంటాం, అంటే పెయింటింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా హౌస్ మేకింగ్ సంబంధించిన అగ్రిమెంట్ కావచ్చు, లేదా ఎంప్లాయర్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ కావచ్చు. సో మన నిత్య జీవితంలో ఎన్నో అగ్రిమెంట్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ అగ్రిమెంట్స్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతాయి, మరి అగ్రిమెంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా అగ్రిమెంటు ఇద్దరు పార్టీల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతుంది. ప్రతి అగ్రిమెంట్ లేదా కాంట్రాక్ట్, ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ యాక్ట్ కిందకి రావడం జరుగుతుంది. అగ్రిమెంట్లో ఆఫర్ అండ్ యాక్సెప్ట్ అనేటువంటిది, యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఫస్ట్ ఎలిమెంట్. ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక కార్ సేల్ చేస్తున్నాడు. దాన్ని కార్ సేల్ చేసినప్పుడు, ఏ అనే వ్యక్తి కార్ సేల్ చేసినప్పుడు బి అనే వ్యక్తి దాన్ని కొనడానికి సమ్మతించాడు, ఆయన యాక్సెప్ట్ చేసింది. సో ఒక ఆఫరు, ఒక యాక్సెప్టెన్స్, ఇవి మొట్టమొదటి ఎసెన్షియల్. తర్వాత ఈ ఇద్దరు ఏ అండ్ బి కలిసి ఒక లీగల్ అగ్రిమెంట్కు రావాలి, అంటే న్యాయబద్ధమైనటువంటి ఒప్పందం, అంటే ఆ కారు కొనడానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి చేయడానికి కొన్ని కండిషన్స్ అనుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ముందుకు రావడం, లీగల్ బైండింగ్ అవ్వడాన్ని అగ్రిమెంట్ అని అంటాం. సో మూడవది, మరి ఈ కారు కొనడానికి ఒక కన్సిడరేషన్, అంటే దానికి ఒక ధర కావాలి, ఆ ధరను ఫిక్స్ చేసుకుంటారు, అది కూడా న్యాయబద్ధమైనటువంటి ధర ఉండాలి. ఆ ధర, ఒక కన్సిడరేషన్ ఫిక్స్ అయిన తర్వాత, ఇది ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సు, లీగల్ బైండింగు, లాఫుల్ కన్సిడరేషన్. ఈ లాఫుల్ కన్సిడరేషన్ అయినప్పుడు ఇద్దరు అగ్రిమెంట్ మీదకి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమవుతారు. మరి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకోవడానికి అర్హులై ఉండాలి. అంటే మరి అగ్రిమెంట్ చేసుకోవడానికి అర్హతలు ఏంటి అంటే, ఫస్ట్ క్వాలిఫికేషన్, ఆ ఇద్దరు కూడా 18 ఏళ్ళు పూర్తి చేసుకుని ఉండాలి, ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. 18 ఏళ్ళు నిండితేనే వాళ్లకు ఇండిపెండెంట్గా అగ్రిమెంట్ చేసుకోవడానికి వాళ్ళు అర్హులవుతారు. మరి ఇద్దరు మేజర్సే, కానీ ఒకరికి మతి స్థిమితం లేదు, మెంటల్ స్టెబిలిటీ లేదు, అన్సౌండ్ మైండ్ ఉంది అన్నప్పుడు, ఏ ఒక్కరికి మెంటల్ స్టెబిలిటీ లేదా మతి స్థిమితము, స్థితప్రజ్ఞత లేవో, మతి స్థిమితము సరిగా లేదో, మెంటల్ ఎబిలిటీ లేదో, ఆ అగ్రిమెంట్ వాయిడబుల్ అగ్రిమెంట్ అవుతుంది. సో ఇద్దరికి కూడా అగ్రిమెంట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండి ఉండాలి. అగ్రిమెంట్ చేసుకునే కెపాసిటీ ఉండి, దీని తర్వాత ఏముండాలి, అగ్రిమెంట్ చేసే కెపాసిటీ ఉంది, ఇద్దరు మేజర్లే, ఇద్దరు కూడా ఫ్రీ విల్తోని చేసుకోవాలి, అంటే ఇద్దరు కూడా సమ్మతితో, ఎవరి ఫోర్స్ లేకుండా, అంటే ఎవరి బలవంతం లేకుండా, లేదా ఎలాంటి చీటింగ్ ఫ్రాడ్ లేకుండా, ఎవరి ప్రోద్బలంతో కానీ, ఎవరైనా బలవంత పెడితే కానీ అగ్రిమెంట్ జరగదు. ఇద్దరు కూడా ఫ్రీ విల్ అండ్ ఫ్రీ కాన్సెంట్, అప్పుడే ఆ అగ్రిమెంట్ వ్యాలిడ్ అవుతుంది. ఈ ఫ్రీ విల్ అండ్ కాన్సెంట్ ఉండి అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నారు, మరి ఆ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్ట్ ఏముండాలా, అది కూడా
లీగల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. లీగల్ ఆబ్జెక్ట్ అంటే ఒక బైకు ఒక కారు అమ్మడం కొనడం, ఇది ఒక లీగల్ అగ్రిమెంట్. లేదా ఒక ఇంటికి పెయింటింగ్ వేసుకోవడం, పెయింటింగ్కి సంబంధించినటువంటి సర్వీస్ చేసినందుకు ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి అది సర్వీస్ కాంట్రాక్ట్. లేదా ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్, అవన్నీ కూడా లీగల్ ఆబ్జెక్ట్స్ కిందికి వస్తాయి, లీగల్ ఆబ్జెక్ట్స్. కానీ ఏదైనా లాఫుల్ ఆబ్జెక్ట్ కాకుండా చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఏమిటి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అమ్మితే ఇంత కమిషన్ ఇస్తాను, లేకపోతే ఇక్కడికి చేర్చితే నేను నీకు ఇది ఇస్తా అని చెప్పేసి, లేకపోతే ఎవరికైనా హామ్ చేయడానికి చేసినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా లాఫుల్ కాదు, ఇవన్నీ అన్లాఫుల్. సో ఎప్పుడైతే అన్లాఫుల్ ఆబ్జెక్ట్ అగ్రిమెంట్లోకి వస్తుందో అది అగ్రిమెంట్ వాయిడబుల్, ఆ అగ్రిమెంట్ చెల్లదు. సో లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండి, ఫ్రీ విల్ అండ్ కన్సెంట్ ఉండి, కన్సిడరేషన్ ఉండి, అగ్రిమెంట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండి, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ ఉన్నటువంటి అగ్రిమెంట్ లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. రేపు టైం బాండింగ్ ఒకటి ఖచ్చితంగా, టైం ఫ్రేమ్ కూడా దాంట్లో ఉండాల్సిందే. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ అగ్రిమెంట్ను ఎవరైనా స్టిపులేట్ చేసినప్పుడు, ఆ అగ్రిమెంట్ను ఎవరైనా ఉల్లంఘించితే అప్పుడు ఎదుటి వ్యక్తి లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఆ అగ్రిమెంట్ కోర్టులో చెల్లుబాటు అవుతుంది, అది వ్యాలిడ్ అగ్రిమెంట్ అవుతుంది, కాబట్టి కోర్టు దాన్ని అడ్జెడికేట్ చేయడానికి ఉంటుంది. ఇది వ్యాలిడ్ అగ్రిమెంటు, వ్యాలిడ్ కాంట్రాక్టుకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్స్, ప్రాథమిక లక్షణాలు. సో మీరు ఏదైనా అగ్రిమెంటు చేసుకోవడానికైనా ముందుకెళ్ళడానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి, అప్పుడే మీ కాంట్రాక్టు, మీ అగ్రిమెంటు వ్యాలిడ్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.